ప్రైజ్ దేవుని వాగ్దానము మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును మత్తైసు వార్త మూడవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యష్యా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను అంతటా యోదయ దేశస్థులందరూ ఎరుషలేము వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండరి అతడు పరిసయులలోను సర్దుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను ప్రిలారా ఇక్కడ యోహాను యేసు గురించి మాట్లాడుతున్నాడు వారు మనస్సు నిమిత్తము తాను నీళ్ళలో బాప్తిష్మం ఇచ్చుటకు వచ్చి తినని అయితే తన వెనుక వచ్చుచున్నవాడు అనగా ఏసుక్రీస్తు తనకంటే శక్తిమంతుడని ఆయన చెప్పులు మోయిటకైనను తను పాత్రుడను కానని ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మనకు బాప్తీస్మం ఇచ్చునని తెలియజేస్తున్నాడు యోహాను తాను యేసుక్రీస్తు కంటే ఎంత తక్కువ వాడో గుర్తించాడు అందుకే తనను తాను తగ్గించుకొని ఆయనను హెచ్చించాడు నిజమైన దేవుని సేవకులప్పుడు తాము దేవుళ్ళలాగా ప్రవర్తించరు తమను తాము దేవునని చెప్పుకోరు దేవుని ఎదుట తమను తాము దుమ్ము ధూళిగా ఎంచుకొని వినయభావంతో తగ్గించుకుంటారు ఒక వ్యక్తి ఎంతగా దేవునికి దగ్గరవుతాడో అంతగా తన యోగ్యతను గురించి తక్కువగా ఎంచుకుంటాడు యోహాను తాను క్రీస్తు చెప్పులు మోయడానికి కూడా తగనని తాను చేయగలిగినదల్లా నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడమేనని క్రీస్తే దేవుని జీవమిచ్చే ఆత్మ పూర్ణతలోనికి మనుషుల్ని తేగలడని తెలియజేస్తున్నాడు ఏసుక్రీస్తు ఇవ్వబోయే ఆత్మ బాప్తిస్మం లేకుండా నీటి బాప్తిస్మం ఎందుకు కొరగానిదని మనుషులకు ఆధ్యాత్మిక జీవాన్నిచ్చేది దేవుని ఆత్మేనని మనం గుర్తించాలి దేవుని సువార్తను ప్రకటించే వారికి దేవుని సేవకులకు గొప్ప ఆదర్శం యోహానే ఎందుకంటే ఢంభం బడాయి గర్వం లాంటివేమీ లేకుండా మత రాజకీయాల్లో తలదూర్చకుండా పేరు ప్రతిష్టల కోసం సంపదల కోసం ప్రాకులాడకుండా వినయ సాధు స్వభావము కలిగి జీవించినవాడు యోహాను యోహాను పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం గురించి పశ్చాత్తాపడి జీవిత విధానాన్ని మార్చుకోవలసిన అవసరతను గురించి ప్రాముఖ్యంగా తెలియజేశాడు అపుస్తలైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేస్సునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను ఆయన ఇందలు విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అని సహోదరి సహోదరులారా క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడనీ లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మనమందరము ఏకముగా ఉన్నాము మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీలోనికి బాప్తిస్మము పొందే గొప్ప కృపనిచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి మమ్ములను మేము తగ్గించుకొని నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉంటూ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ ఆత్మ చేత మమ్ములను నింపి నీ పరిపూర్ణతలోనికి మమ్ములను నడిపించమని నీ రాజ్య వారసులుగా నీవే మమ్మలను చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్